ఎన్డీఏ విస్తరించాలి అని బీజేపీ ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఎన్డీఏలో చేరుతుంది? ఇప్పటికీ జనసేన అధికారికంగా ఉంది, కానీ ప్రాక్టికల్గా లేదు. సో వైసీపీ, తెలుగుదేశం రెండు పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నాయి. సో అనేక అంశాల్లో రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ వివాదాస్పద చట్టాలు కష్టకాలంలో బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేస్తూ వచ్చారు. గత రెండు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూసినా చాలా క్లియర్గా వైసీపీ టీడీపీ ఒకే అభ్యర్థికి ఓటేశాయి. సో జాతీయ స్థాయిలో బీజేపీతో రెండు ప్రధాన పార్టీలు సహకరిస్తున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక్క సీటు లేకపోయినా 25 సీట్లు బీజేపీ అని. భారతదేశంలో బీజేపీకి బలంగా ఉన్న గుజరాత్లో, యూపీలో కూడా ఇంత అవకాశం ఉండదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా బీజేపీని వ్యతిరేకించి 1-2% కూడా ఓటింగ్ ఇవ్వనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన పార్టీలు బీజేపీకి పోటీ పడి సమర్థిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ టీడీపీలు పోటీ పడి అవిశ్వాస తీర్మానాలు పెట్టి రాజీనామాలు చేసి పెద్ద ఎత్తున మేము మోడీకి వ్యతిరేకం, బీజేపీ వ్యతిరేకం అని పేర్కొన్నాయి. చంద్రబాబు నాయుడు అయితే ధర్మ పోరాట దీక్షలు చేశారు. 2019 తర్వాత మళ్ళీ ఇద్దరు పోటీ పడి సపోర్ట్ చేస్తున్నారు. కానీ బీజేపీకి వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఎన్నికల తర్వాత వైసీపీనా టీడీపీనా ఎవరైనా బీజేపీతో కలిసి వస్తారు. కానీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో బీజేపీ ఏం చేయాలి? కొన్ని సీట్లను తెచ్చుకోవాలంటే వైసీపీతో పొత్తుకు అవకాశం లేదు. వైసీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడానికి రెడీగా లేదు. అందులో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అసలే రెడీగా లేదు. ఎందుకంటే వైసీపీ సపోర్ట్ బేస్లో కీలకమైనది మైనారిటీ ఓటర్లు, ముస్లిం ఓటర్లు, క్రిస్టియన్ ఓటర్లు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు దళిత్ క్రిస్టియన్ ఓటర్స్ కూడా ఎక్కువ. అందువల్ల తమకున్న సపోర్ట్ బేసు దూరం అవుతుంది అనేది వైసీపీ ఆందోళన. అందువల్ల గతంలో కూడా వార్తలు వచ్చే ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానిస్తే ఆసక్తి చూపలేదని, ఈవెన్ డిప్యూటీ స్పీకర్ పదవిస్తుంటే కూడా వైసీపీ ముందుకు రాలేదు. సో అందువల్ల వైసీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీ కాలేదు. ఇక టీడీపీతో కూడా పొత్తు లేకపోతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ గలం తప్ప ఏమీ లేదు. అందువల్ల దీర్ఘకాలంలో వైసీపీ అయినా టీడీపీ అయినా బలహీనపడితే ఆ ప్లేస్ పొందాలనే దీర్ఘకాలిక వ్యూహం ఉన్నప్పటికీ, తెలుగుదేశాన్ని లాంగ్ టర్మ్లో దెబ్బతీసి ఆ ప్లేస్ ఆక్రమించాలని బీజేపీ ఆశించుతున్నప్పటికీ, షార్ట్ టర్మ్కి వచ్చే వరకు బీజేపీ కనీసం కొన్నైనా అసెంబ్లీ సీట్లు రావాలి అంటే ఏదో ఒక ప్రధాన ప్రాంతీయ పార్టీతో కలవాలి. వైసీపీతో ఛాన్స్ లేదు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆపరేట్ కావాలంటే ప్రతిపక్ష రోల్లోనే ఆపరేట్ కావాలి. అందుకొరకే బీజేపీ వైసీపీకి వ్యతిరేకంగా తాము కూడా ఒక ప్రతిపక్షం అంటూ ఇటీవల కాలంలో కొంత వాయిస్ కూడా పెంచింది. అందుకే అమిత్ షా, జేపీ నడ్డా, జగన్మోహన్ రెడ్డిని అతిపెద్ద అవినీతి పడంతో ఆరోపించారు. సో ఇప్పుడు ఎన్డీఏలో విస్తరించే క్రమంలో వైసీపీ ఎలాగూ ఎన్డీఏలో చేరదు, కానీ నాన్ ఎన్డీఏ మిత్రపక్షం టీడీపీ ఎన్డీఏలో చేరటానికి ఉవ్విళ్ళుడుతుంది. కానీ బీజేపీ ఇంకా తేల్చుకోలేకపోతుంది తెలుగుదేశాన్ని చేర్చుకోవాలా వద్దా అని. ఎందుకంటే వైసీపీ మెజారిటీ ఎంపీ సీట్లు వైసీపీకే వస్తాయి అని కనుక అంచనా ఉంటే తెలుగుదేశాన్ని కలుపుకోవడానికి బీజేపీ సిద్ధపడదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు రావాలంటే తెలుగుదేశంతో కలవాలి. ఈ డైలమాలో బీజేపీ ఉంది. సో ఈ డైలమాలో బీజేపీ ఉండడం వల్ల లాంగ్ టర్మ్లో కూడా తెలుగుదేశం ప్లేస్ ఆక్రమించాలన్నది బీజేపీ లక్ష్యం. అందువల్ల ఇటు లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, అటు షార్ట్ టర్మ్ అవసరాలు, ఈ రెండింటి మధ్య డైలమాలో ఇంకా తెలుగుదేశానికి ఆహ్వానం రాలే. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకు తెలుగుదేశానికి ఆహ్వానం రాలేదు అంటూ బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. కానీ ఎవరినైనా ఆహ్వానించవచ్చని మాలే అంటున్నారు. ఆహ్వానం కొరకు ఎదురు చూస్తున్న తీరు తెలుగుదేశంలో కనబడుతోంది. అందువల్ల ఇవాళ బీజేపీ తన రాజకీయ అవసరాల కొరకు ఎన్డీఏను ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు ఇచ్చే మిత్రులు కలుపుకుంటున్నారు. ప్రాంతీయ పార్టీల అధినేతలు ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా కేసుల భయంతోనో లేదా తమ ప్రత్యర్థులను ఎదుర్కోవటానికి కేంద్ర ప్రభుత్వం అండ ఉపయోగపడుతుందేమోనో రకరకాల కారణాలు ఇస్తే ప్రాంతీయ పార్టీలు ఈ ఊసరవెళ్లి రాజకీయాలు నడుపుతున్నాయి.